నమస్కారం సార్. నమస్కారం సార్. నీ పేరేంట్రా? విక్కీ సార్. ఇక్కడ ముద్ది పేర్లు చెప్తే మూతి పగిలిపోద్ది. పూర్తి పేరు చెప్పు. కుకుటేశ్వరరావు సార్. మీ నాన్న పేరేంటి? సర్వేశ్వరరావు సార్. ఏం చేస్తుంటాడు? గుళ్ళో పూజారి సార్. సారా సిగ్గులేదా? పంతులు గారి కొడుకు అయ్యుండి పేకట ఆడతావా? నీ పేరేంట్రా? నా పేరు చిన్నప్ప సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మాకు ట్రావెల్స్ ఉంది సార్. మీ నాన్న సంపాదిస్తుంటే నువ్వు తగలేస్తున్నావా? ఎందుకు పుడతారో ఏమో. రే, నీ పేరేంట్రా? రవి సార్. మీ నాన్న పేరు? ఏరా బలుపా, పేరు అడిగితే చెప్పవేంటి? కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి, వీడు నీ కొడుకా? అవును సార్. ఏరా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? మీ నాన్నకి ఈ డిపార్ట్మెంట్లో ఎంత పేరుందో, బయట ఆయన్ని ఎంత గౌరవిస్తారో నీకు తెలుసా? అలాంటి మంచి మనిషి కడుపున నువ్వెలా పుట్టావురా? ఇక నుంచైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా చదువుకో. సత్యం సార్, రవిని వదిలేసి మిగతా వాళ్ళందరి మీద కేసు బుక్ చేయి. వద్దు సార్. వాడి పేరు కూడా రాయమని చెప్పండి. కృష్ణమూర్తి, చదువుకునేవాడు ఇలా పోలీస్ రికార్డులో ఉండడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. వాడు నా కొడుకైనందుకు మీరు వదిలేస్తామంటున్నారు, అది నాకు ఇష్టం లేదు సార్. తప్పు చేసిన వాళ్ళందరినీ ఎలా ట్రీట్ చేస్తారో వాణ్ణి కూడా అలాగే ట్రీట్ చేయండి. ఏంటి నాన్న ఇది? ఆయనే వదిలేస్తానంటున్నారు కదా, మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఇంకోసారి పేకట ఆడను. నువ్వు నా కొడుకు అయినందుకు నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదురా. తప్పు చేసిన వాణ్ణి క్షమించడం అంటే ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఇవ్వడమే. నువ్వు చేసింది తప్పు అని నువ్వు తెలుసుకోవాలంటే నీకు శిక్ష పడాల్సిందే. కృష్ణమూర్తి, ఒకసారి ఆలోచించు. వీడి గురించి నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను సార్. వీడెందుకు ఇలా తయారవుతున్నాడా అని. కేసు రాయండి సార్. సత్యం సార్, అందరి మీద కేసు బుక్ చే. పదండ్రా. ఏయ్ పదండి, నడవండి.
ఏంటి వర్ష అలా ఉన్నా ఏమీ లేదన్నయ్యా నాకు కూడా చెప్పకూడదా నీకు తెలియందేముంది ఈ బిఎంఎస్ కోర్స్ చేయాలన్నది నా కోరిక ఇది అన్ని కాలేజీల్లో లేదు ఒక కాలేజీలో నా తప్పు లేకపోయినా సీటు మిస్ అయ్యింది కనీసం ఈ కాలేజీలోనైనా వస్తే బాగుంటుంది వస్తుందో రాదో అని భయంగా ఉంది చచ్చ ఎందుకు భయపడతావు వర్ష ఈ కాలేజ్ గురించి నేను చాలా విన్నాను ఈ కాలేజ్ చైర్మన్ చాలా మంచి మనిషంట నీలాంటి మెరిట్ స్టూడెంట్ చదువు ఆగిపోకూడదనే ఇలా ఎన్నో కాలేజీలు పెట్టి ఫ్రీగా చదువు చెప్తున్నారు నీకు తప్పకుండా సీట్ వస్తుందని నాకు నమ్మకం ఉంది పద ఒక అప్లికేషన్ ఇవ్వండి సర్టిఫికెట్ చూపించండి ఏ కోర్సుకి అప్లై చేస్తున్నారు బిఎంఎస్ ఓకే అమ్మా పద అక్కడికి వెళ్ళి ఫిల్ చేయండి ఫిల్ అప్ చేయి ఓకే అమ్మా మీరు వెళ్ళొచ్చు సీటు వచ్చిందో లేదో ఎన్ని రోజుల్లో తెలుస్తుందండి చైర్మన్ గారు చూడాలి కదమ్మా ఆయన ఓకే అంటే వెంటనే మీకు ఫోన్ వస్తుంది సార్ చైర్మన్ గారిని ఒకసారి కలవొచ్చా ఏంటి చైర్మన్ గారిని కలుస్తావా అసలు ఆయన అంత బిజీ నీకు తెలుసా మాలాంటి వాళ్ళు ఆయన కలవాలంటే రెండు మూడు నెలలు పడుతుంది మీకు అపాయింట్మెంట్లో కూడా దొరకడు వెళ్ళండి అమ్మా ఎందుకు వర్ష టెన్షన్ పడుతున్నా నీకి కాలేజీలో సీట్ వస్తుందన్న నమ్మకం నాకుంది పద వెళ్దాం అది కాదన్నయ్య అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు ఆయనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందనిపించింది పెద్దవాళ్ళు వర్ష వాళ్ళకి సహాయం చేయాలనిపించడమే గొప్ప మళ్ళాంటి వాళ్ళని ఎందుకు కలుస్తారు అదిగో ఆయనే ఈ కాలేజ్ చైర్మన్ నమస్కారం నమస్తే సార్ ఏంటి సార్ ఈ సడన్ మీటింగ్ ఎడ్యుకేషన్ ఇయర్ మొదలవుతుంది కదా మన కాలేజీలో సీట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామని మీటింగ్ పెట్టాను ఈ రోజుల్లో విద్యా సంస్థలు హాస్పిటల్స్ మంచి ఇన్కమ్ సోర్సులు సార్ అందుకే మీకు ఎన్నో బిజినెస్లు ఉన్నా ఈ విద్యారంగంలో అడుగు పెట్టారు తెలివైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడు అంతే కదండి లాభం ఎక్కడొస్తే అక్కడ అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇందులో శంకర్ ప్రసాద్ గారు చాలా గ్రేట్ ఇంతగా డిమాండ్ ఉంటుందని తెలిసే ఈ కాలేజీ స్థాపించారు ఇప్పుడు మరింతగా విస్తరిస్తున్నారు మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్లు చాలా ఉన్నాయి చదువు నమ్ముకొని సంపాదించుకునే దుస్థితిలో నేను లేను ఈ కాలేజీని నా భార్య పేరు మీద ఎందుకు పెట్టానో మీకు తెలుసా తను చనిపోయిందని మేమందరం తన మీద ఆశలు వదిలేసుకున్నాం కానీ కొన ఊపిరితో ఉన్న తనకి దేవత లాంటి ఒక డాక్టర్ అమ్మ ప్రాణం పోసింది కొత్త రూపాన్నిచ్చింది అంత చేసినా
ఆవిడ మా నుంచి ఏమీ ఆశించలేదు. తన విద్య మొత్తాన్ని పేదవారికి అంకితమిచ్చింది, సేవ చేసింది. ఆ రోజే నిర్ణయించుకున్నాను, చదువు కొనుక్కొని చదువుకునేవాళ్ళు రేపా చదువు మీదే సంపాదించుకోవాలనుకుంటారు. నిజంగా కష్టపడి చదివే పేదవాళ్లకి చదువు అందని ద్రాక్షగా మారుతుంది. కానీ మన కాలేజీల లక్ష్యం ఒకటే, బాగా చదువుకునేవాళ్ళు డబ్బు లేక చదువు ఆపేయకూడదు. వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదివినా మన కాలేజీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని మన దేశానికి అందిస్తుంది. అందుకే ఈ ఇయర్ నుంచి ఫ్రీ సీట్స్ మరింత పెంచాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. సార్, ఇప్పటికే మీరు ఇచ్చిన ఫ్రీ సీట్స్ వల్ల కాలేజీకి వస్తున్న అమౌంట్ మెయింటెనెన్స్కే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇంతగా పెంచితే కాలేజీ మెయింటెనెన్స్ మరింత భారం పడుతుంది. తిరిగి మన చేతిలోంచి పెట్టాల్సి వస్తుంది సార్, అది ఆలోచించారా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది నేను లాభాల కోసం స్థాపించింది కాదని, కేవలం ఒక ట్రస్ట్ లాగా చదువును అందరికీ పంచడానికి ఈ అన్నపూర్ణ కాలేజెస్ పెట్టింది. దీని మెయింటెనెన్స్ భారం పెరిగినా నేనే భరిస్తాను. ఒక పేద విద్యార్థి చదువుకుంటే ఎందరో అబ్దుల్ కలాం లాంటి మేధావుల్ని చూస్తాం. విద్యని పంచుకోవాలి, అమ్ముకోకూడదు, అదే నా లక్ష్యం. సూపర్ సార్. బాగా చదువుకునే వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఈ కాలేజీలో సీటు వస్తుందన్న నమ్మకంతోనే ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించేదే ఈ అన్నపూర్ణ కాలేజ్. వచ్చావా? కన్న కొడుక్కి శిక్ష వేయించిన గొప్ప తండ్రివు కదా. హారతి పట్న దండలు వేసి దండోర వేసి సన్మానం చేయించనా? ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? ఒంటి మీద తెలివి ఉంటే మాట్లాడుతున్నావా? వాడేం చేస్తూ దొరికాడో తెలుసా? జూదం ఆడుతూ పోలీసులకు దొరికాడు. నీ కొడుకు నీకు గొప్పగా చెప్పాడు కదా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతానని. వాడికి ఆఫీసర్ అయ్యే లక్షణాలు లేవే, క్రిమినల్ అయ్యే లక్షణాలున్నాయి. బుద్ధి రావాలంటే పిల్లల్ని పద్ధతిగా పెంచాలి, లేదా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరు చేయింది మన కొడుకు చేశాడా, లేక ఏమైనా మటర్లు మానభంగాలు చేశాడా? ఏదో స్నేహితులతో కూర్చుని సరదాగా పేకాటాడాడు, అది తప్పని చెప్తే సరిపోయేది కదా. అప్పటికి మీ ఎస్ఐ చెప్పాడంట కదా నీ కొడుకు కాబట్టి కేసు రాయొద్దు అని. కానీ నీ పేరు కోసం నా కొడుకు మీద కేసు రాయించావు. ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి వాడి మీద ఇలా కేసు బనాయించడానికి నీకు సిగ్గులేదా? అందరూ నీలాగే ఉన్నారా? పిల్లలు ఎన్ని వెధవ వేషాలు వేసినా వెనకేసుకొస్తారు. మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వచ్చావేంటి? నేను పోలీసుగా నా డ్యూటీ చేశాను, ఇప్పుడు ఒక తండ్రిగా కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టి నా కొడుకుని విడిపించుకొస్తాను. పేడ మీద కాలు వేయటం ఎందుకు, తర్వాత కడుక్కోవడం ఎందుకు? అదేదో స్టేషన్ నుంచి తీసుకొస్తే సరిపోయేది కదా. భాగ్యం, మనకు ఒక్కగానొక్క కొడుకని, నాకు నీకు వాడి మీద ప్రేమ ఉంది. కానీ నువ్వు చేస్తున్న అతి గారాభం వల్ల వాడి జీవితం నాశనమైపోతుంది. అది నీకు మాటల్లో చెప్తే అర్థం కావడం లేదు. చిన్నప్పుడు చదువు చెప్పేటప్పుడు పిల్లల్ని మాస్టారు కొడతాడు, అది పిల్లల మీద పగతో కాదు, వాళ్ల జీవితాల్ని తీర్చిదిద్దాలని. అలాగే తప్పుడు దారిలో వెళ్తున్న నా కొడుకుని నేను తిడుతున్నానంటే వాడు నాకేం శత్రువు కాదే, వాడు జీవితంలో బాగుపడాలని. వాడు నన్ను చూడకపోయినా పర్వాలేదు, నలుగురు వాణ్ణి చూసి నవ్వుకోకూడదనేదే నా బాధంతా.
మూర్తి, సైట్కి సిమెంట్ లోడ్ వచ్చేస్తుంది, వర్క్ ఫాస్ట్ అప్ చేయండి. నేను సైట్ దగ్గరికి వస్తున్నాను. ఓకే, కొంచెం ఫాస్ట్గా చూడు. ఏమైంది? ఎందుకు ఆగిపోయిందో చెక్ చేస్తాను. అదే అర్థం కావట్లేదయ్యా, మెకానిక్ ని పిలవాల్సిందే. సరే చూడు, వాటర్ బాటిల్ ఇవ్వు. అయ్యా, వాటర్ బాటిల్ కొనడం మర్చిపోయాను. మీరు ఇక్కడే ఉండండి, దగ్గర లేదన్న షాప్ ఉందేమో తీసుకొస్తాను. సరే, ఏం పర్లేదులే, నువ్వు మెకానిక్ ని తీసుకొచ్చి కార్ రిపేర్ చేయించు. మీరు నువ్వు కార్ పని చూడు. సరే అయ్యా, చూడు. హలో, ఏం కావాలండి? ఇడ్లీ, దోశ, పెసరట్టు, మినపట్టు, మసాలా దోశ, ఊతప్పం, పూరి, బోండా, ఒక వాటర్ బాటిల్. ఇంతటి వాటర్ బాటిల్ కోసమా ఇక్కడ దాకా వచ్చింది? ఉండండి, తెస్తాను. అలాగే అక్క. అంజీ, కొంచెం చట్నీ అయ్యవా. ఉండండి, నాకేమైనా 10 చేతులు ఉన్నాయేంటి, వేస్తాను, ఆగండి. అమ్మా రాణి, ఒక ఉప్మా పెసరట్ నీ చేతితో వేయమ్మా. అలాగే బాబాయ్. తీసుకోండి సార్. వాటర్ బాటిల్ 20 రూపాయలు సార్, డబ్బులు ఇవ్వండి. ఇక్కడ ఉప్మా పెసరట్టు స్పెషలా? ఇంకా మీకు తెలీదా అండి, ఈ చుట్టుపక్కల మా అక్క చేసిన ఉప్మా పెసరట్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారండి. తింటే అమృతంలా ఉంటుంది. అవునా? అమ్మా, నాకు పెసరట్టు ఉప్మా వే. అలాగే సార్. చెప్పు నర్సింగ్, కార్ రిపేర్ అయిపోయిందా? అవుతుందయ్యా. మీరెక్కడున్నారు? ఇక్కడే రాణి టిఫిన్ సెంటర్ అని ఉంది కదా, అక్కడున్నాను. రిపేర్ అయిపోగానే కార్ ఇక్కడికి తీసుకొచ్చే. అలాగే అయ్యా.
అమ్మా చట్నీ వేయండి. చట్నీ వేయండి సార్. థ్యాంక్ యూ. అమ్మా నిజంగా చాలా బాగుందమ్మా. టేస్ట్ ఎలా ఉందో తెలుసా? అచ్చమ్మ అమ్మ చేసినట్టే ఉంది. ఆ తర్వాత మేం పల్లెటూరులో తినేటప్పుడు ఇంత రుచిగా ఉండేది. మళ్ళీ ఇన్నేళ్లలో నేను ఇంత రుచిగా ఎప్పుడు తినలేదు. అంటే ఇంకో ఉప్మా పెసరట్ వేయమంటారా సార్? అక్క సార్కి ఇంకో ఉప్మా పెసరట్ వేయి. వద్దు. అలాగే సార్. బాగుందన్నారు కదా సార్? చాలా బాగుంది. ఈ వయసులో తిన్నదే అరగదు కదా. రుచిగా ఉందని తిని ఆ తర్వాత ఇబ్బంది పడే కన్నా కంట్రోల్లో ఉంటే మంచిది. మా అమ్మ చేతి వంట తినాలనిపించినప్పుడల్లా ఇక్కడికే వస్తానమ్మా. పూర్ణ. ఏంటండి? ఈ అమ్మాయి పేరు వర్ష అంట. 99% సూపర్ అసలు. ఈ పేరు మనకి అచ్చిరానట్టుందండి. ఒక్కగానొక్క ఆడపిల్ల కదా అని మన ఆడపిల్లకి ఈ పేరు పెట్టాం. అది అర్థాంతరంగా వెళ్ళిపోయింది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.